మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। వెల్లుల్లిని సహజ ఔషధ ఆహార పదార్థంగా మరియు సర్వరోగ నివారణగా ఆయుర్వేదం చెప్తుంది। వెల్లుల్లి మన శరీరానికి చేసే మేలు వెలకటలేనిది। మన శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఒళ్ళునొప్పులు ఉన్నా వెల్లుల్లి వాటిని నివారించడానికి సహాయపడుతుంది। రోగాన్ని నయం చేసే మంచి ఔషధంగా వెల్లుల్లి పనిచేస్తుంది। వెల్లుల్లిని కేవలం మన ఆహారంలో రుచి మరియు సువాసన కోసమే కాదు మన ఆరోగ్యం మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తున్నాం। ఇందులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది। 1858 లో లూయీ పాచర్ వెల్లుల్లిలో బ్యాక్టీరియాను నిర్మూలించగల శక్తి అలానే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ప్రబలైన గాంగ్రిన్ వ్యాధిని నిర్మూలించే శక్తి ఉన్నదని కనుగొన్నాడు। కొందరికి చెవుల నుండి చీము బయటకు రావటం వల్ల వారి చెవి నుండి దుర్గంధం వస్తుంటుంది। అలాంటి వారు వెల్లుల్లిని చెవి దగ్గర పెట్టుకుంటే చెవి నుండి వచ్చే వాసన కంట్రోల్ అవుతుంది। ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నవారు వెల్లుల్లిని చెవిలో పెట్టుకోవటం వల్ల వాటి నుండి ఉపశమనం పొందవచ్చు। మీరు చెవిలో వెల్లుల్లిని ఉంచుకోవటం వల్ల క్రమంగా మీ లోపల శరీరం వేడి పెరుగుతూ వాపులు తలనొప్పి జ్వరం మరియు చెవి నొప్పులను దూరం చేస్తుంది। చెవి నొప్పితో ఒకటే బాధను అనుభవిస్తున్న వారు ఒక వెల్లుల్లి రబ్బను రాత్రి పనుకునే ముందు చెవిలో పెట్టుకుంటే ఉదయం నిద్రలేచే సమయానికి ఆ నొప్పి మటుమాయం అవుతుంది। దగ్గుతో బాధపడుతున్న వారు వెల్లుల్లిని దంచి ముద్దగా చేసుకొని ఆ వెల్లుల్లి ముద్ద మరియు తేనెను 3 గంటలకు ఒకసారి తీసుకోవటం వల్ల దగ్గు దూరం అవుతుంది మరియు ఎంతో హాయిగా ఉంటుంది। గర్భిణీ స్త్రీలు రోజుకు ఒక వెల్లుల్లి రబ్బను దంచి పాలల్లో కలుపుకొని తాగుతుంటే కడుపులో బిడ్డ బలంగా పడతాడు। క్యాన్సర్ ఉన్నవారు రోజుకు 2 వెల్లుల్లి రబ్బల్ని చితక్కొట్టి అందులో తేనె కలిపి తీసుకుంటుంటే వారి శరీరంలో క్యాన్సర్ కణాలు నాశనమవుతూ ఉంటాయి। మనం తినే ఆహారంలో వెల్లుల్లి చేర్చి తింటే మనలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది। ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే యాంటీ ఆక్సిడెంట్స్ వెల్లుల్లిలో దండిగా ఉంటాయి। మోకాల నొప్పులు ఉన్నవారు వెల్లుల్లి రసం 8 చుక్కలు అర గ్లాస్ నీటిలో కలిపి రోజూ తీసుకుంటుంటే కొన్నాళ్లకు మోకాల నొప్పులు తగ్గిపోతాయి। 3 వెల్లుల్లిపాయలను పాలల్లో మరగబెట్టి రాత్రి పనుకునే ముందు తాగితే ఉబ్బసం తగ్గిపోతుంది। వెల్లుల్లి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి వృద్ధి చెంది మంచి ఆకలి పొడుతుంది। వెల్లుల్లిని అల్లంతో కలిపి తింటూ ఉంటే ఎటువంటి ఎలర్జీలు దరిచేరవు। ప్రతిరోజు స్పూన్ వెల్లుల్లి రసం పరగడుకున తాగుతుంటే ఉదర సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది। వెల్లుల్లిలో విటమిన్ సి అత్యంత అధికంగా ఉండటం వల్ల నోటి వ్యాధులకు దివ్య ఔషధంగా ఉపయోగపడుతుందని 1924లో కనుగొనటం జరిగింది। పరగడుకున స్పూన్ వెల్లుల్లి రసం తాగితే కడుపులో నులిపురుగులు చనిపోతాయి। రక్త ప్రసరణ బాగా జరగటానికి కొవ్వును తొలగించడానికి వెల్లుల్లి దోహదపడుతుంది। గుండె బాగా పనిచేయడానికి కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది। హృదయ సంబంధిత రోగాలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే ఒక వెల్లుల్లి రబ్బను తీసుకోవటం మంచిది। అలా తినలేకపోతే ఉడికించైనా తీసుకోవటం మంచిది। అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినాలి। వెల్లుల్లి మీద చేసిన అనేక అధ్యయనాల వల్ల ఇందులో శృంగార శక్తిని పెంపొందించి వీర్యవృద్ధిని కలిగించే శక్తి ఉందని వెల్లడైంది। అంతేకాదు శృంగారం పట్ల ఆసక్తిని పెంచే గుణం కూడా ఇందులో ఉందని ఈ అధ్యయనాల వల్ల పరిశోధకులు వివరించటం జరిగింది। తామర దురదలతో బాధపడేవారు పాదాల పగుళ్లతో బాధపడేవారు వెల్లుల్లిని దంచి ఆ పేస్ట్ను ఆ ప్రదేశంలో రాయటం వల్ల అవి నయమై ఉపశమనాన్ని కలిగిస్తాయి। ఇక అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉన్నందున చిన్నపిల్లలకు తక్కువ మోతాదులో వాడాలి। ఎక్కువైతే గాబరా పడతారు। వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది। కొంతమందికి కడుపులో మంట పడుతుంది। అదేవిధంగా వెల్లుల్లి కొంతమందికి పడదు, ఎలర్జీ వస్తుంది, దురదలు, తలనొప్పి, ఆయాసం వస్తాయి। అలాంటి వాళ్ళు వెల్లుల్లి తినకూడదు। ఇంకా ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు వెల్లుల్లి అసలు తినకూడదు। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి। ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।